బ్యాక్ ఫ్రమ్ ద ఎపిసోడ్ ట్వంటీ కథలోకి వెళ్తే స్క్రీన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ముసలాయి మరియు అలాగే షౌషంగ్ ఇద్దరూ కలిసి కొట్లాడుతూ ఉంటారు ఇక మరొక వైపు ఇంకా ఎందుకు రాలేదు టిఎన్వో అని యాహు అని అనుకుంటే అప్పుడే యూహి మరియు టీఎన్వో బయటికి వస్తారు ఇలా వచ్చిన వెంటనే గోష్ యులజీ బుక్ ని ఇప్పుడు ఆ ముసలైన చూసి చాలా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫైనల్గా గోషియాలజీ బయటికి వచ్చింది ఒక పవర్ఫుల్ కపుల్ అంటే నువ్వు కరెక్ట్గా అర్థం కూడా చేసుకోలేదు నువ్వు ని ఏంటి అంటే మేము లిన్ని కలిసాం తను చెప్పింది ఏంటంటే ఎవరికైతే ట్రస్ట్ మరియు కంపాషన్ ఉంటుందో వాళ్ళ గురించి ఆ టెస్ట్ కపుల్స్ గురించి కాదు అయినా కూడా అని చెప్పేసి సైలెంట్గా ఉంటుంది కొట్లాడుతుంది తర్వాత అయితే ఆ బుక్ని ట్రాన్స్లేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు అంటే ఎందుకంటే ఆ బుక్లో ఉన్న లాంగ్వేజ్ ఏంటిదో యూహీకి మరియు టిఎన్ఓకి ఎవరికీ అర్థం కాదు సో దీంతో ముసలాయన ఏం చెప్తాడంటే గోస్ట్ గోస్టియోలజీ ఒక కపుల్కి చెందింది మీరిద్దరూ కలిసి తీసుకున్నారు కాబట్టి మీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటే మాత్రమే నేను దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాను అని చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత అయితే సరే అని చెప్పేసి యు హి అన్ ఇద్దరూ ఒప్పుకుంటారు ఇలా ఒప్పుకున్న తర్వాత బయటికి వచ్చిన వెంటనే ఆ ముసలైన గోస్ట్ గోష్యలజీ దొరికింది అని చెప్పి ప్రపంచం మొత్తానికి చెప్పేస్తాడు అయితే అది తీసుకొచ్చుకుంది డ్రాగన్ టిఎన్ మరియు యుహి తను ఒక మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే టావిస్ట్ గర్ల్ అని చెప్పేసి చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత మేము చాలా సీక్రెట్ గా తీసుకున్నాం కానీ నువ్వేమో అందరికీ ప్రచారం చేసావు అని చెప్పేసి యూహి అంటుంది అలా అన్న తర్వాత అది నా డ్యూటీ అని చెప్పేసి ఆ ముసలాయన అంటాడు ఇలా అన్న తర్వాత అయితే మేమిద్దరం పెళ్లి చేసుకోవడం అంత అవసరమా అని చెప్పేసి అయితే కొట్లాడతాడు ఇలా కొట్లాడిన తర్వాత అయితే మహారాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ముసలాయన ఆ మహారాజు దగ్గర కిందకి వంగి ఉంటాడు కానీ అక్కడ ఉన్నది ఇప్పుడు వాళ్ళ అంకుల్ కాబట్టి అంటే రాజు వాళ్ళ తమ్ముడు కాబట్టి తను చాలా ఎక్కువగా తిడతాడు రాజు వాళ్ళ తమ్ముడిని ఎందుకు అని అంటే ఒక విధంగా ఇద్దరు కమలలు పుడితే దాంట్లో సెకండ్ పుట్టిన వాళ్ళ యొక్క వ్యక్తిని చంపేయాలి కాకపోతే వాళ్ళ అన్నయ్య మాత్రం అలా చేయకుండా ఉంటాడు సో ఇప్పుడు నువ్వు తన పొజిషన్ని తీసుకున్నావా మీ అన్నయ్య పొజిషన్ని నువ్వు దుర్మార్గునివి నిన్ను నేను ఎప్పుడు రాజుగా ఒప్పుకోను అని చెప్పేసి తిడతాడు ఆ అంకుల్ని ఇలా తిట్టిన తర్వాత ఇక అక్కడి నుంచి ముసలైన చూచావా ఈ రాజ్యంలో ఇంకెవరూ లేరు నేను చెప్పినట్టే మీరు వినాలి పెళ్లి చేసుకుంటేనే నేను అది బుక్ ని ట్రాన్స్లేట్ చేస్తాను అన్న తర్వాత సరే అని చెప్పేసి ఒప్పుకుంటారు ఇలా అయిపోయిన తర్వాత మరొక వైపు జియూ ఫైంటమ్ బీస్ట్ ఇప్పుడు బయటికి వస్తుంది అయితే ఇలా యు బయటికి వచ్చిన తర్వాత తను రహస్యాల్ని కొన్నిటిని చెప్తూ ఉంటుంది అప్పుడే ఫాక్స్ ప్రింట్స్ వస్తాడు ఫాక్స్ ప్రింట్స్ వచ్చిన తర్వాత గోషియాలజీ ఎక్కడుందో మీకు ఫస్ట్ ఏ తెలుసా అందుకే మీరు కావాలనే నన్ను కాపాడారా అంటే గోషియోలజీ ఎక్కడుందో తెలుసు కానీ నిన్ను కావాలని కాపాడలేదు నిన్ను యూస్ చేసుకోలేదని చెప్పి యూహీ అన్న తర్వాత అయితే మనం ఫ్రెండ్స్ వెళ్లే అని చెప్పేసి ఫాక్స్ ప్రిన్స్ అంటాడు ఇలా అన్న తర్వాత ఇక మరొక వైపు ఇప్పుడు షౌషాంగ్ వెళ్ళి తను డార్క్ లార్డ్ యొక్క సేవకుని కలుస్తాడు అయితే ఇప్పుడే విజువల్ స్పెల్ మాస్టర్ని వెతుకుతూ ఉంటారు అతనే విజువల్ స్పెల్ మాస్టర్ కాదా మనకు తెలీదు మరొక వైపు ఎలా చేయాలో అలానే కావాలి అని చెప్పేసి అంటారు ఇలా అయిన తర్వాత ఆ ప్రొసీజర్ని ఎలా ఫాలో కావాలో అలా చేసుకుంటేనే పెళ్ళి మీకు నచ్చినట్టు చేసుకుంటే కుదరదు అని చెప్పేసి ముసలాయన అంటాడు ఇలా అన్న తర్వాత యూహికి చాలా ఎక్కువగా కోపం వస్తుంది అలా కోపం వచ్చిన తర్వాత మీరు కోల్డ్ స్ప్రింగ్లో సెవెన్ డేస్ గడపాలి అంటే సరే నేను డ్రాగన్ కింగ్ గురించి త్రీ డేస్ అని చెప్తున్నా అని చెప్తాడు మరొక వైపు వుకి చాలా ఎక్కువగా హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే తను యూహిని నిజంగానే లవ్ చేస్తున్నాడు కాబట్టి అలాగే తనని పెళ్లి చేసుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి బయట

గోషియోలజీ గురించి అని బయట చెప్పినా సరే తను మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాడు తన హృదయంలో అలాగే పెళ్ళికి ఏం కావాలో అవన్నిటిని కూడా కరెక్ట్గా చేయాలి అని అనుకుంటాడు సో దీంతో కట్నం అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఫస్ట్ తనకి గిఫ్ట్గా ఇవ్వాలి సో దాని గురించి ఆ గిఫ్ట్కి తనకి ఇన్ని రోజుల నుంచి మంది అయితే తనని మొక్కి పూజించి వాళ్ళ కానుకలు ఇస్తున్నారో అవన్నీ గిఫ్ట్స్ని ఇప్పుడు తనకి ఇస్తాడు యూహీకి కానీ నాకు వద్దు అని చెప్తుంది ఆ తర్వాత వాళ్ళు కలిసి కోల్డ్ స్ప్రింగ్కి వెళ్తారు అయితే ఆ వాటర్ చాలా చాలా కూల్గా ఉండిపోతాయి యూహి చాలా కూల్గా ఉన్నాయి వాటర్ అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు టీఎన్ ఓ తన డ్రాగన్ రూపంలో మారి బయట మాత్రం మనిషిలాగా లోపల మాత్రం డ్రాగన్ లాగా ఉండి టోటల్ వాటర్ని మొత్తం హీట్ చేసుకుంటూ ఉంటాడు అయితే ఇలా వాటర్ని హీట్ చేసుకున్న తర్వాత మరొక వైపు డ్రాగన్ ప్రింట్స్ వెళ్ళి వాళ్ళ అంకుల్కి జనరలే విజువల్ స్పెల్ మాస్టర్ అని చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత తను కోపంగా ఉండొచ్చు కానీ తను విజువల్ స్పెల్ మాస్టర్ కాదు అని చెప్పేసి ఫాక్స్ గొడవ గొడవపడతాడు వాళ్ళ అంకుల్ ఇలా అయిపోయిన తర్వాత బయటికి వస్తారు యుహి మరియు టిఎన్ ఇలా ఆ రోజు వాళ్ళు కోల్డ్ స్ప్రింగ్లో చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ శోషంగ్ ఉంటాడు అయితే నేను రేపటి నుంచి వస్తాను అంటే పెళ్ళి నాకు యూహికి కాబట్టి నువ్వు అసలు అవసరం లేదు అచ్చుడు అని చెప్పేసి అంటాడు కానీ షౌషంగ్ కావాలని ఇలా అంటాడు ఇలా అన్న తర్వాత అక్కడి నుంచి వెళ్తాడు ఇలా వెళ్ళిన తర్వాత షవ్ అప్పుడు మిడిల్లో కన్వర్జేషన్లో యూహిని లవ్ చేస్తున్నాను అని చెప్తాడు ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పేసి యూహి అడిగితే అప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీకు తెలుసా మా అమ్మ నన్ను ఎందుకు వదిలేసిందో మా అమ్మ నేను కలిసి ఒకసారి ఆడుకుందామని అడవిలోకి వెళ్ళాం వన్ టూ హండ్రెడ్ కౌంట్ చేయమంది నేను నైంటీ నైన్ దాకా కౌంట్ చేసి మళ్ళీ రివర్స్ ఎన్నిసార్లు కౌంట్ చేసినా మా అమ్మ రాలేదు కానీ నేను అందుకే సెకండ్ రౌండ్లో వదిలేసి వచ్చాను కానీ ఎప్పుడైతే నేను ఫ్యాంటమ్ బిస్ట్ ఒక అడవిలో ఉన్నాను అప్పుడు నువ్వు ఎప్పుడైతే వచ్చి నన్ను కాపాడావు అప్పటి నుంచే నేను నేను లవ్ చేస్తున్నాను అని చెప్తాడు సో దీని తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్